ఇప్పుడు గణపతి అనగానే పరమాత్మ అని అర్థాన్ని తీసుకున్నాం. అంతేకాదు విఘ్నం తొలగించడానికి గణపతిని ఆరాధించాలి. దీన్ని బట్టి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ముందు గణపతిని పూజించు, పక్కన వదిలేయను కాదు, నువ్వెవరిని పూజించినా గణపతిని పూజించడం మానకు అని చెప్పారు. అది అర్థం దీన్ని ఇక్కడ. కానీ గణపతి నీకు ఇష్టదైవం కాకపోయినా గణపతిని పూజించనిది ఇష్టదైవం అనుగ్రహం నీకు లేదు. లేదు, గణపతే ఇష్టదైవం అనుకున్నావా, భేష్, నీకు పర్వాలేదన్నాడు. అవ్వయ్యారనో భక్తురాలు ఉండే తమిళనాడులో, ఆవిడ మహాగణపతి భక్తురాలు, గణపతిని పూజించుకునేదిట. ఒకసారి మహాయోగులు కొందరు వచ్చి, మేము కైలాసానికి వెళుతున్నామమ్మా, యోగ మార్గంలో వెళుతూ ఉన్నాం, నువ్వు వస్తావని. నేను అక్కడికి రా, నాకెందుకు ఆ ప్రయాస, నాకు అన్నిటికీ గణపతి ఉన్నాడు చాలు అన్నాను. తర్వాత ఈ యోగులు వెళ్ళారట కైలాసానికి. వెళ్ళేటప్పటికి వాళ్ళకి అవ్వయ్యారు కనబడింది అక్కడ. ఇదేమిటి రానన్నావు, మాకంటే ముందు ఎలా రాగలిగామని. నాకేమీ తెలియదు, ఈ గణపతి చాలను కూర్చున్నాను, ఆ తొండంతో చుట్టి పెట్టాడు ఇక్కడ అని చెప్పి. అంటే గణపతి ఎంత గొప్పవాడంటే, అని గట్టిగా నువ్వు పట్టుకుంటే ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి తీసుకెళ్ళగలడు ఆయనే. అందుకే కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అని ఒక మహర్షి తుల్యుడైన మహాసిద్ధుడు, ఆధునిక కాలంలో ఒక ఋషి, రమణ మహర్షి అనే మహాత్మును మనకు పరిచయం చేసినటువంటి యోగి, గొప్ప మాట కూడా చెప్పాడు. తం గణపతిం యో విస్మరతి లోకే సంతతమ భాగ్యో మజ్జతి ససోకి. ఎవడైతే గణపతి నేను మర్చిపోతాడో వాడు ఎప్పుడు అభాగ్యుడై శోకంలోనే మునిగిపోతాడు అన్నాడు ఇక్కడ. కనుకనే ముందు ఏది పొందాలన్నా ఆ పొందడానికి ఉన్న విఘ్నాలు తొలగాలి. ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ విఘ్నం తొలగితే గానీ సిద్ధి లేదు గనక విఘ్నము తొలగించమని ప్రార్థించాలి. విఘ్నం తొలగితే దానికంతటి అదే సిద్ధి వస్తుంది. అందుకే గణపతికి పేరు సిద్ధి వినాయకుడు, విఘ్నము తొలగించేవాడు. ఇంతవరకు ప్రతి వాళ్ళకి తెలుసు కదా, అందుకే ఆయన పేరు విఘ్నేశ్వరుడు అని మనం మరొక పేరు చెప్పాం. ఇప్పుడు మరొకటి వచ్చింది కనుక విఘ్నాలు తొలగి, కొందరు గాడ్ ఆఫ్ అబ్స్టెకల్స్ ఇలాంటి పదాలు మనం చెప్తూ ఉంటాయి ఇక్కడ. కానీ విఘ్నములకు దైవుడు, విఘ్న నియామకుడా, విఘ్న వినాశకుడా, రెండును. ఒక పెద్ద ఆయన గొప్ప మాట అంటాడు, పెద్ద ల్యాండ్ లార్డ్ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఒక ల్యాండ్ ఇచ్చేస్తాడు అంతే కదండి, భూస్వామి దగ్గరికి వెళ్తే భూమి ఇస్తాడు, ధనస్వామి దగ్గరికి వెళ్తే ధనం ఇస్తాడు, మరి విఘ్నాల ప్రభు దగ్గరికి వెళ్తే ఏమిస్తాడు అన్నాడు. ఇక్కడ ఓ విఘ్నం ఇచ్చేస్తాడు, ఇస్తే ఏం చేసుకుంటాం మనం ఇక్కడ. అది చమత్కారం చేశాడు. కానీ విఘ్నం గురించి కూడా ఫిలాసాఫికల్గా ఆలోచిస్తే ఎంత అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఈ ఫిలాసఫీ నేను తెచ్చి రుద్దుతున్నది కాదు, శాస్త్రంలో ఉంది, అదే చెప్తున్నాను ఇక్కడ. సృష్టిలో ప్రతిదానికి ఏదో ఒక విఘ్నం ఉంటుంది, అవునా లేదా? ఏది సాధిద్దామన్నా, మీరు చదువుకోవాలన్నా ఒక విఘ్నం ఉంటుంది, ఆఖరికి ఒక కార్యం సాధించాలి అంటే తప్పకుండా విఘ్నం ఉంటుంది. ఆ కార్యం భౌతికమైన కార్యం కావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమం కావచ్చు, ఏదైనా సరే విఘ్నం అనేది తప్పదు. చదువుకోవాలంటే ఎన్ని హడ్డిల్స్ దాటాలండి మనం. ముందుగా చదువుకోవడానికి కావలసినటువంటి గురువు దొరకాలి, ఆయన దొరకకపోతే అదుగు విఘ్నం. ఆయన చెప్పింది ముందు అర్థం కావాలి, అర్థం కాకపోతే అదుగు విఘ్నం. కొన్ని విఘ్నాలు లోపల ఉంటాయి, కొన్ని విఘ్నాలు బయట ఉంటాయి. అయితే మనం సాధారణంగా బయట విఘ్నాల గురించి చూస్తూ ఉంటాం, కింద పడ్డాం అనుకోండి ఎవడు తోసేడాన్ని చూస్తాం, కానీ జారి పడ్డామని ఆలోచించాం. కానీ కొన్ని విఘ్నాలు మనలో కూడా ఉంటాయి, మనలో ఉన్న విఘ్నాలు గుర్తిస్తే ఇంకా బెటర్. మనలో విఘ్నాలు, బయట విఘ్నాలు రెండూ తొలగించగలగాలి. మనలో విఘ్నాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ విఘ్నాలు అనే మాటకు కూడా వాడి యొక్క మానసిక స్థితి బట్టి, లెవెల్ బట్టి ఒక్కొక్క డెఫినేషన్ చెప్పచ్చండి ఇక్కడ. ముందు చదువుకునేటప్పుడు చదువుకు విఘ్నాలు దాటితే చాలు, తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఆ విఘ్నాలు తొలగితే చాలు, ఒకటేమిటి ప్రతిదానికి. అదే మీరు ఒక వేదాంతిని, ఒక మహావైరాగ్యవంతుని అడిగారు అనుకోండి, ఆయన విఘ్నాలు ఉన్నాయని చెప్తాడు. ఆయన దృష్టిలో వేదాంత పరిభాషలో విఘ్నాలంటే అర్థం జ్ఞాన ప్రతిబంధకాని, ఇది చెప్పాడు. జ్ఞాన ప్రతిబంధకం అంటే పరమాత్మ జ్ఞానం మన దగ్గరికి రాకుండా అడ్డుకుంటున్నదేదో అది అన్నాడు ఇక్కడ. అది అవిద్య, అజ్ఞానం. అది మనకి తిన్నగా ఆలోచించనివ్వదు, సరిగ్గా అక్కడ దాకా వెళతాం, అక్కడికి వెళ్ళనివ్వకుండా ఇటు తిప్పేస్తుంది, అది ఎటో తిప్పేస్తుంది. అసలు దానికి వెళ్ళాం, సూటిగా వెళ్ళిపోతే చక్కగా వెళ్ళేదానికి ఇటు తిరిగి అటు తిరిగి వెళుతూ ఉంటే డైవర్ట్ అయిపోయింది, మరి పొందలేకపోతున్నాం. అప్పటికి అందిపోతున్నట్టు అనిపిస్తుందండి, ఆ సమయంలో ఏదో ఆటంకం వస్తుంది, పక్కకు పోతాం. ఈ పక్కకు పోవడం ఉన్నప్పుడు వంకర అంటారు దీన్ని. ఆ వంకరకు పోతే మళ్ళీ ఆ సూటిలోకి రావడానికి టైం పడుతుంది. ఈ వంకర తొలగించాలి. కానీ వంకర అన్న విఘ్నం అన్న ఒక్కటే, ఆ వంకరని ముక్కలు చేసేయాలి, అప్పుడు మన విఘ్ననాశనం అవుతుంది.